హాయ్ అండి హైదరాబాద్లో కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత నా ఫస్ట్ వీడియో ఇది మేము రీసెంట్గా హైదరాబాద్లో ఒక కొత్త ఇల్లు తీసుకున్నాము మేము రీసేల్ హౌసే తీసుకున్నాము కాకపోతే ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏరియా కొత్త ఎక్కడ ఏం దొరుకుతాయో తెలియదు కదా నార్మల్గా ఇంట్లో మా అమ్మ వస్తా కొంచెం మినప్పప్పు తీస్తే దాంట్లో ఇడ్లీ వేసాము ఆ ఇడ్లీ పిండి మిగిలిందనమాట ఆ మిగిలిన పిండితోటి సరే పిల్లలకైనా ఇలా టిఫిన్ చేసేయచ్చు మేము ఏంటంటే నా దగ్గర ఆల్రెడీ పులిహోర పేస్ట్ ముందుగా నేను లో రెడీగా పెట్టాను కదా దాంతో వచ్చేసి నేను అన్నం వండేసి పులిహోర కలిపేసుకున్నాం అనమాట పిల్లలు ఏంటంటే ఇలా దోశ అడిగేసారి నేను వాళ్ళకి దోశ ఇచ్చేసాను ఏం లేదండి ఇడ్లీ పిండిలో వచ్చేసి చిట్కెట్ బేకింగ్ సోడా ఒక పావు స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల వరకు బియ్య పిండి వేసేసి కలిపేశాను అలాగే వేసుకునేటప్పుడు ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న దిబ్బ రొట్టెలా వేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టి మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే మనకి మంచి కలర్ తోటి దోశ రెడీ అయిపోతుంది ఈ దోశ వచ్చేసరికి పల్లీ చట్నీ రోటి చట్నీ అలాగే నిలో పచ్చలతో కూడా చాలా బాగుంటుంది బాయ్ బాయ్ హాయ్ అండి ఈరోజు వచ్చేసి నేను ఈ వీడియోలో గుడ్డు టమాటా కర్రీ చూపించబోతున్నాను ఈ కర్రీ వచ్చేసి నార్మల్ చికెన్ కర్రీకి మాత్రం తీసిపోదు అంత టేస్టీగా ఉంటుంది దీనికోసం ఫస్ట్ వచ్చేసి టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు ఇవన్నీ వేసి వేగిన తర్వాత హాఫ్ కేజీ వరకు నేను టమాటాలను ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అవన్నీ వేసిన తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ అలాగే ఒక పావు స్పూన్ వరకు పసుపు కూడా వేసి ఈ టమాటాల నుంచి వాటర్ మొత్తం వచ్చి ఇలా కర్రీ దగ్గరికి వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత తర్వాత రుచికి సరిపడినంత కారం కూడా వేసేసి అలాగే అల్లం వెల్లుల్లి కొబ్బరి పేస్ట్ వీటిని వచ్చేసి వాటర్ లేకుండా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకుంటే మనం రోట్లో నూరుకున్న మసాలా టేస్ట్ తో కర్రీ రెడీ అవుతుంది దాని నెక్స్ట్ వచ్చేసి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసేసి పైకి ఆయిల్ తేలేంత వరకు మనం ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఉడకబెట్టిన ఎగ్స్ మొత్తం వేసేసి అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే హావ్ స్పూన్ వరకు గరం మసాలా వేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనం మగ్గించుకుంటే చపాతీలోకి రైస్ లోకి చాలా టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది బాయ్ బాయ్ హాయ్ అండి ఈరోజు రోడ్ సైడ్ బండి మీద దొరికే మెత్తని పకోడి ఇంట్లో ఎలా చేసుకోవాలో ఈ చూద్దాం దీనికోసం నేను ఒక ఉల్లిపాయని ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఇలా వేసేసాను దెన్ నెక్స్ట్ వచ్చేసి ఒక కప్పు వరకు శనగపిండి రుచికి సరిపడినంత సాల్ట్ అలాగే ఒక పావు స్పూన్ వరకు వాము చిటికెడు బేకింగ్ సోడా అలాగే ఒక రెండు రెమ్మల వరకు కరివేపాకు కూడా వేసి ఇవన్నీ కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి దెన్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ బజ్జీ పిండి కన్నా కొంచెం తిక్కుగా కలుపుకుంటే ఈ పకోడి నూనె పిలుచుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి దెన్ నెక్స్ట్ వచ్చేసి డిఫరైకి సరిపడినంత ఆయిల్ వేసేసి కొంచెం కొంచెం పిండిని వచ్చేసి ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా మనం డ్రాప్ చేసుకోవాలి జనరల్గా వేసుకునే పకోడి మీద ఈ పకోడి చిన్నగా వేసుకోవాలి అలాగే మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా రెడీ అయిన పకోడీని వచ్చేసి మనం అలాగే స్నాక్ లా తీసుకోవచ్చు కావాలి అనుకుంటే అన్నంతో కూడా తీసుకోవచ్చు పప్పు అలాగే టమాటా రోటి పచ్చడి లేకపోతే నిల్వ పచ్చడితో తిన్నా కూడా ఈ పకోడీ చాలా బాగుంటుంది నాకైతే గట్టి పకోడీ కన్నా ఈ పకోడీనే చాలా ఇష్టం మీకే పకోడీలో కామెంట్ లో ఖచ్చితంగా షేర్ చేసుకుని బాయ్ బాయ్ హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి పొటాటో లాలీపాప్స్ చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితో ఎలా చేసుకోవచ్చు వీడియోలో చూసిపోతున్నాం దీనికోసం ఉడకపెట్టిన బంగాళాదుపుని ఇలా మ్యాష్ చేసేసి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర అలాగే ఫ్రోజన్ బటాని మీ దగ్గర క్యారెట్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు దెన్ నెక్స్ట్ రుచికి సరిపడినంత సాల్ట్ ఒక పావు స్పూన్ వరకు గరం మసాలా ఒక చిటికెట్ టేస్టింగ్ సాల్ట్ ఒక పావు స్పూన్ వరకు కారం నెక్స్ట్ వచ్చేసి ఒక గుప్పడి వరకు బ్రెడ్ క్రమ్స్ కూడా వేసి మనం గట్టిగా వచ్చేలాగా పిండిని కలుపుకోవాలి ఇన్ కేసు పిండి కనుక లూజ్ అయితే ఇంకొంచెం బ్రెడ్ క్రమ్స్ కూడా వేసి మనం మిక్స్ చేసుకోవచ్చు ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా లేకపోతే మీకు నచ్చిన షేప్ బుల్లెట్స్ టైప్ లో కూడా మనం రోల్ చేసుకోవచ్చు ఇలా రెడీ చేసుకున్న బాల్స్ వచ్చేసి ముందుగా కలిపి పెట్టుకున్న పిండి మిక్చర్ లో ఒకసారి డిప్ చేసుకొని ఇలా మనం బ్రెడ్ క్రమ్స్ లో పూర్తిగా అయ్యేంత వరకు మనం రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకుని పక్కన పెట్టేసుకుని ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసేసి మనం ముందుగా రెడీ చేసుకున్న బాల్స్ అన్నిటిని వన్ బై వన్ డ్రాప్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్ లో మనం ఫ్రై చేసుకోవాలి చూస్తారు కదా మంచి కలర్ వచ్చినాయి ఇలా వస్తే సరిపోదు ఇలా రెడీ చేసుకున్న లాలీపాప్స్ వచ్చేసి టొమాటో సాస్ తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి నెక్స్ట్ ఎక్స్టోతో బాయ్ హాయ్ అండి ఈరోజు వచ్చేసి మన మహారాష్ట్రియన్ స్టైల్ రెండు మడతల చపాతీని ఎలా చేసుకోవచ్చు వీడియోలో చూద్దాం దీనికోసం ఏం లేదంటే చిన్న చపాతీ బాల్లా తీసుకొని నేను చూపిస్తున్నట్టుగా మధ్యలో ఒక ప్రెస్ చేసి టూ బాల్స్ లాగా ఇలా ఓపెన్గా ఫ్లాట్గా ప్రెస్ చేశాను దెన్ నెక్స్ట్ వచ్చేసి ఈ టూ ఫ్లాట్గా ప్రెస్ చేసిన దాని మీద కొంచెం ఆయిల్ అప్లై చేసేసి నేను మొత్తం ఇలా రోల్ లాగా రౌండ్ గా వచ్చేంత వరకు రోల్ చేసేసి ఏదైనా చపాతి కర్రతో కొంచెం కొంచెం పొడిపిండి అద్దుకుంటూ మనం రౌండ్గా వచ్చేలాగా రోల్ చేసుకుంటే టూ లేయర్స్ చపాతీ పర్ఫెక్ట్ గా రెడీ అయిపోతుంది ఇలా మడతలు వేసుకున్న చపాతీ వచ్చేసి మనం ఈజీగా ట్రావెల్ చేసేటప్పుడు టూ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు జనరల్ గా ట్రావెల్ చేసేటప్పుడు చపాతీలు ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి కదా అలాగే ఇలా చేసుకోవటం వల్ల చపాతీలు టూ డేస్ వరకు సాఫ్ట్ గా ఉంటాయి ఇలా రెడీ అయిన చపాతీని వచ్చేసి ఫస్ట్ ఆయిల్ లేకుండా టూ సైడ్స్ కాల్చుకున్న తర్వాత నెక్స్ట్ కొంచెం కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటూ మన మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చపాతిని కాల్చుకుంటే పర్ఫెక్చర్ తోటి రెడీ అయిపోతుంది మీకు మరీ చపాతీలు సాఫ్ట్ గా కావాలనుకుంటే పిండి కలుపుకునేటప్పుడు ఒక టూ స్పూన్స్ పాలు వేసుకొని కలుపుకుంటే మరింత సాఫ్ట్ గా వస్తాయి హాయ్ అండి ఈరోజు వచ్చేసి నేను తోటి మంచి స్నాక్ ఐటమ్స్ చూపించబోతున్నాను ఎప్పుడు ఈ శనగపిండితోటి బజ్జీలు ఉల్లిపాయ పకోడీలు ఇవన్నీ తిని బోర్ కొట్టేసింది కాబట్టి నేను ఇలా బ్రెడ్ తోటి ఒక మంచి స్నాక్ ఐటమ్ చేద్దాం అనుకుంటున్నాను అదేనండి బ్రెడ్ పకోడా బయట ఒకటి రెండు సార్లు టేస్ట్ చూస్తాను చాలా బాగా అనిపించింది అందుకని చెప్పేసి ఇంట్లో ఇలా ట్రై చేస్తాను దీనికోసం ఫస్ట్ వచ్చేసి శనగపిండి రెడీ చేసుకున్నాను శనగపిండి వచ్చేసి ఉప్పు బేకింగ్ సోడా అలాగే వామ్ వేసి పిండిలా రెడీ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మధ్యలో పేస్ట్ కోసం నేను వచ్చేసి కొత్తిమీర పుదీనా అలాగే పచ్చిమిర్చి ఒక చిన్నది వేసేసి ఇలా పేస్ట్ లా రెడీ చేసి పెట్టుకున్నాను ఇలా రెడీ చేసుకున్న పేస్ట్ వచ్చేసి బ్రెడ్ స్లైసెస్ కి టూ సైడ్స్ ఇలా అప్లై చేసేసి వీటిని వచ్చేసి ట్రయాంగిల్స్ లా కట్ చేసి పెట్టుకున్నాను ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనం వేసుకునేటప్పుడు ఈజీగా వేసేసుకోవచ్చు ఇలా రెడీ చేసి పెట్టుకున్న ట్రాయాంగిల్స్ మొత్తాన్ని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ లో వేసేసి ఇలా వేడైన నూనెలో వేసేసి టూ సైడ్స్ ఫ్లిప్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కాల్చుకుంటే మనకి బ్రెడ్ పోడా రెడీ అయిపోతుంది ఇదిలో గ్రీన్ చట్నీ అప్లై చేసాం కదా ఆ టేస్ట్ అలాగే ఇలా సాస్ తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అయితే ట్రై చేయండి బాయ్ బాయ్ హాయ్ అండి ఈరోజు చికెన్ బిర్యానీ రెసిపీ చూసేద్దాం నేను వచ్చేసి రెగ్యులర్గా మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ ఇంట్లోనే చేస్తాను నేను వచ్చేసి మంత్లీ ఒక టూ టైమ్స్ అట్లీస్ట్ చికెన్ బిర్యానీ అయితే చేయాల్సిందే మా ఇంట్లో ఎందుకంటే ఫస్ట్ హైదరాబాద్ వచ్చిన కొత్తలో బయట అయితే తెప్పించాం బయట తెప్పిస్తే అంత టేస్టీగా అనిపించలేదు ఎందుకంటే నాకు గుంటూరు టేస్ట్లు అలవాటు అయిపోయి అక్కడ బిర్యానీ రోడ్ సైడ్ కొన్న బిర్యానీ కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది కానీ ఇక్కడ బుట్టు పెరిగిన వాళ్ళకి అవి నచ్చవు కానీ ఇక్కడ వాళ్ళకి ఇవే నచ్చుతాయి కదా అందుకని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత బయట తెప్పించుకోవడం కన్నా ఇంట్లోనే చేసుకోవడం బెటర్ అని చెప్పేసి ఇంట్లోనే చేస్తాను ఈ బిర్యానీ వచ్చేసి మా ఇద్దరు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు నాకు ఫస్ట్ లో వచ్చేసి బిర్యానీ ప్రిపేర్ చేయటం అస్సలు వచ్చేది కాదు ఒక్కొక్కసారి అన్నం మెత్తగా అయిపోవటము ఏదో ఒకటి అయిపోతూ ఉండేది అంటే బాస్మతి రైస్ సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్ లో మరి నేను తప్పు చేసేదాన్నో ఏమో కానీ అన్నం అయితే మెత్తగా అయిపోయింది అన్ని సార్లు ఫెయిల్ అయిన తర్వాత షూర్కి ఓ రోజు పర్ఫెక్ట్ గా వచ్చింది ఇంక అదే ఫిక్స్ చేసుకుని నేను అలాగే ప్రిపేర్ చేస్తూ ఉంటాను బిర్యానీ మీ ఏరియాస్ లో బిర్యానీ టేస్ట్ ఎలా ఉంటుంది నాకు కామెంట్ లో ఖచ్చితంగా షేర్ చేస్తాను bye bye. హాయ్ అండి ఈరోజు వీడియోలో వచ్చేసి నాకు బాగా ఇష్టమైన వాటిల్లో ఇది ఒకటి అనమాట సొరకాయ పులుసు చూపించబోతున్నాను ఈ సొరకాయ పులుసు వచ్చేసి మా అమ్మ చిన్నప్పటి నుండి చేసేది కాకపోతే నేను ట్వంటీ ఇయర్స్ వచ్చేంత వరకు దీన్ని అస్సలు ముట్టుకొని కూడా ముట్టుకోలేదు ఇంట్లో ఏదైనా కర్రీ ఈ సొరకాయ పులుసు అంటే నాకు ఏదో కర్రీ కంపల్సరీ చేసేది లేకపోతే ఈ సొరకాయ పులుసు చేసినప్పుడు మా అమ్మ ఖచ్చితంగా ముద్దపప్పు చేసేది అదే ఏదో బాక్స్లో తీసుకొని వెళ్ళిపోయేదాన్ని ఇన్ కేసు ఏది లేనప్పుడు ఇదే పెట్టుకొని వెళ్ళి కాలేజీలో ఎక్స్చేంజ్ చేసుకొని తినేదాన్ని కానీ ఒకరు రోజు ఏమైందంటే ల్యాబ్ ప్రాక్టికల్స్ ఏమో లేట్ అయిపోయినాయి ఆ రోజు నేను ఒక్కదాన్నే అయిపోయాను తినడానికి ఇంకా తప్పదన్నట్టు ఈ సొరకాయ పులుసు వేసుకొని తిన్నాను బాగా ఆకలి మీద ఉండటం వల్ల ఏమో కానీ ఈ సొరకాయ పులుసు చాలా అంటే చాలా టేస్టీగా అనిపించింది అప్పటి నుంచి నేను మా అమ్మని అడిగి మరీ చేయించుకుంటాను ఈ సొరకాయ పులుసు నేను వచ్చేసి బెల్లంతో తింటాను మా ఆయన వచ్చేసి తెలంగాణ అబ్బాయి కాబట్టి బెల్లంతో తినడు ఆయనకు సపరేట్ గా తీసేసి నీళ్ళ ముద్దపప్పు బెల్లంతో వేసిన సొరకాయ పులుసుతో లాగించేస్తాను మీరు ఎంతమందికి మందికి కామెంట్లో కామెంట్ లో షేర్ చేసుకోండి హాయ్ అండి ఈరోజు వచ్చేసి నేను మెత్తాలు టమాటా కర్రీ చూయించిపోతున్నాను ఈ కర్రీ వచ్చేసి బాలింతలు పెడితే చాలా మంచిది పాలు చక్కగా పెడతాయి అలాగే ఆపరేషన్ అయిన వాళ్ళకి నార్మల్ రెగ్యులర్ చేపలు పెట్టరు కదా ఈ చేపలు పెడితే ఇలాంటి ఇచ్చింగ్ సెన్సేషన్ లేకుండా ఉంటుంది నాకు కూడా ఇది బాలింతల టైంలో పెట్టారు నేను నార్మల్గా పచ్చి చేపలు అస్సలు తిను నాకు కూడా ఆపరేషన్ అవటం వల్ల నేను ఈ చేపలు మాత్రమే తిన్నాను అలాగే ఈ చేపల నుంచి ముళ్ళు తీయటానికి కుదరదు కాబట్టి ముళ్ళుతోనే తినేస్తాం కాబట్టి మనం పాలు ఇచ్చేటప్పుడు మన కాల్షియం డెఫిషియన్సీ లేకుండా కాల్షియం కూడా చక్కగా వస్తుంది అలాగే నాకు నేను చేపల్లో ఈ పర్టికులర్ చేప ఒకటే తింటాను అలాగే ఇంకొక చేప కూడా తింటాను ఉప్పు చేప ప్రెగ్నెన్సీ టైంలో లో టీవీలో ఎక్కడో పప్పుచారు ఉప్పు చేప సాంగ్ వచ్చింది ఆ సాంగ్ చూడగా నాకు ఆ పప్పుచారు కాంబినేషన్ తోటి ఉప్పు చేప తినాలనిపించింది అప్పుడు తినడం వల్ల ఏమో కానీ అది టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది ఇప్పుడు ఎక్కడికైనా ఏదైనా ఉప్పు చేప కనిపిస్తే మాత్రం తెచ్చుకుంటాను ఏదైనా కాంబినేషన్ వెజిటేబుల్స్తో కానీ ఎక్స్లో కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది మీలో ఎంతమంది నాలాగా పచ్చి చేపలు తినుకుంటే ఎండు చేపలు తింటారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి హాయ్ అండి ఈరోజు వచ్చేసి నేను చికెన్ ఫ్రై చూపించబోతున్నాను ఈ చికెన్ ఫ్రై వచ్చేసి ఎలా ఉండినా ఎవరు ఉండినా కూడా టేస్ట్ అయితే మాత్రం ఎక్సలెంట్గానే వస్తుంది అంత బాగుంటుంది ఈ చికెన్ ఫ్రై నార్మల్ వెజ్ కర్రీస్ కన్నా కూడా చికెన్ చేయడం చాలా ఈజీ అనమాట ఫస్ట్లో నాకైతే పెళ్ళైన కొత్తలో అసలు ఈ చికెన్ వండటం అయితే వచ్చేది కాదు నార్మల్ వెజ్ కర్రీస్ అయితే ఎలాగో అలా అలా మేనేజ్ దాన్ని అలా అని చెప్పేసి మా ఆయన అప్ప చెప్తే ఆయన వెరైటీ వెరైటీగా చేయడం స్టార్ట్ చేశాడు ఒక్కొక్క వారం ఒక్కొక్క వెరైటీగా వండేవాడు అనమాట ఫస్ట్ వారం ఒకరోజు కొత్తిమీర పచ్చికారం చికెన్ చేసాడు అలాగే ఒక రోజు ఎగ్గేసి వండాడు నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ గా చింతపండు పులుసు కూడా పోసి వండేసాడు అనమాట అది చేపల కూర టేస్ట్ అయితే వచ్చేసింది నాకు నేను అప్పటి నుంచి అయితే ఏ రోజు అయితే చికెన్ వండడానికి ఛాన్స్ అయితే ఇవ్వలేదు మళ్ళీ సెవెన్ ఇయర్స్ తర్వాత లాక్ డౌన్ వచ్చేసింది ఆ లాక్డౌన్ లో ఒక రోజు చికెన్ వండటానికి ఛాన్స్ ఇచ్చా అనమాట కానీ అద్భుతంగా వండాడు అప్పటి నుంచి అనమాట కొంచెం కొంచెం వంటగదిలోకి రానిస్తున్నాను మీ ఇంట్లో ఎంతమంది హస్బెండ్స్ ఇలా వెరైటీలు ట్రై చేస్తుంటారు నా కామెంట్ ఖచ్చితంగా షేర్ చేసుకోండి నెక్స్ట్ వీడియో మీట్ బై బై హాయ్ అండి ఈరోజు వచ్చేసి నేను బీరకాయ పచ్చికారం కర్రీ చూయించిపోతున్నాను అనమాట ఈ కర్రీ వచ్చేసి మా ఇంట్లో కొన్ని సంవత్సరాల తర్వాత నేను ఉండాను మా పెళ్ళయిన దగ్గర నుంచి మా ఆయన ఈ కర్రీ ఇలా ఉండు ఇలా ఉండు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు అనమాట వచ్చేసి తెలంగాణ నాది ఆంధ్ర మనం ఆంధ్రాలో పుట్టి పెరిగిన వాళ్ళకి ఆంధ్ర కర్రీస్ వస్తాయి కానీ తెలంగాణ కర్రీస్ ఎలా వస్తాయి అందుకని చెప్పేసి తను చెప్పిన తర్వాత నాకు ఎందుకో ఈ పచ్చికారం మీద అంత ఎఫెక్టివ్గా అనిపించింది అదే కాక ఈ బీరకాయ ఎగ్ కాంబినేషన్ అంటే ఎలాగో అనిపించింది కానీ ఒకసారి కదా ఎన్నిసార్లు అడుగుతున్నాడు ఒకసారి ట్రై చేద్దాం కదా అని చెప్పేసి ఒకసారి అయితే ట్రై చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది అందుకని చెప్పేసి అప్పటి నుంచి ఏం చేశానంటే కొన్ని ఎప్పుడు ఆంధ్ర రెసిపీసే కాదు కొన్ని తెలంగాణ రెసిపీస్ కూడా టేస్ట్ చేయొచ్చు అని చెప్పేసి నేను ఇలా ట్రై చేశాను మీలో ఎంతమంది వేరు వేరు ప్రాంతాల వాళ్ళని పెళ్లి చేసుకున్నారు ఇలా నాలాగ టేస్టులతో ఎంతమంది సవర్ అయ్యారో ఒకసారి కామెంట్లో ఖచ్చితంగా షేర్ చేసుకోండి అలాగే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే కామెంట్ బాక్స్లో బోల్డ్ అని వంటల వీడియోస్ ఉంటే చెక్ చేయండి హాయ్ అండి ఈ రోజు హోటల్ స్టైల్లో మైసూర్ బోండ్ ఎలా చేసుకోవాలో వీడియోలో చూద్దాం దీనికోసం టూ కప్స్ వరకు మైదా తీసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ అలాగే పుల్లని పెరుగు హాఫ్ కప్ వరకు వేసాను దాని నెక్స్ట్ వచ్చేసి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి కన్సిస్టెన్సీ వచ్చేసి మరీ గట్టిగా కాకుండా అలానే లూజ్ గా కాకుండా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలి ఇక నెక్స్ట్ వచ్చేసి క్రిస్పీనెస్ కోసం ఒక త్రీ స్పూన్స్ వరకు నేను కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తాను దెన్ నెక్స్ట్ వచ్చేసి ఒక పావు స్పూన్ వరకు బేకింగ్ సోడా అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసి మిక్స్ చేసి మినిమం త్రీ అవర్స్ వరకు మనం పిండిని పక్కన పెట్టుకోవాలి త్రీ అవర్స్ తర్వాత మనం బోండాలు వేసేసుకుందాం కోసం ఫస్ట్ వచ్చేసి డీప్ ఫ్రైకి సరిపడినంత సరిపడంతో ఆయిల్ పెట్టేసి ఆయిల్ వచ్చేసి మరీ హాట్ గా ఉండకూడదు అలా అని మీడియం ఫ్లేమ్ లో ఉండకూడదు అండి ఇలా మధ్యస్థంగా ఉన్న ఆయిల్ లో వేయగాని ఇలా బోండా పైకి వచ్చేలాగా ఉండాలి లేకపోతే బోండాలు వచ్చేసి షేప్ రాకుండా అతుక్కుపోతూ ఉంటాయి ఇలా మీడియం ఫ్లేమ్ లో బోండాలు మొత్తం ఇలా రొటేట్ చేస్తూ మనం ఫ్రై చేసుకోవాలి ఇలా రెడీ అయిన బోండాల్ని వచ్చేసి నేను పల్లీ చట్నీ అలాగే టమాటా పచ్చిమిర్చి చట్నీతో సర్వ్ చేసుకున్నాను టేస్ట్ చాలా బాగున్నాయి ట్రై చేయాలి అలాగే కామెంట్ బాక్స్ లో బోల్డ్ అని వంటలు వీడియోస్ లింక్స్ ఉన్నాయి చెక్ చేయండి హాయ్ అండి ఈరోజు వచ్చేసి నేను నా వంటల్లోకి యూస్ చేసే స్పెషల్ గరం మసాలా చూపించబోతున్నాను ఇది వచ్చేసి ఒక కప్పు వరకు నేను ధనియాలు తీసుకున్నాను అలాగే ఒక పది నుంచి పదిహేను వరకు లవంగాలు అలాగే ఒక రెండు ఇంచు దాల్చిన చెక్క వచ్చేసి ఒక నాలుగు తీసుకున్నాను అలాగే ఒక నాలుగు ఐదు వచ్చేసి యాలకులు తీసుకున్నాను ఇవన్నీ వేసిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దూరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా వచ్చేసరికి వెజ్ కర్రీస్లోకి నాన్ వెజ్ కర్రీస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు బయట కొనుక్కునే మసాలా పౌడర్ల కన్నా ఈ మసాలా వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఈ ధనియాలు మొత్తం మిక్సీలో వేసుకొని మెత్తగా వచ్చేలాగా మనం గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని వచ్చేసి ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో మనం ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకుంటే ఈజీగా సిక్స్ టు ఎయిట్ మంత్స్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు హాయ్ అండి ఈరోజు నేను బిర్యానీ మసాలా రెసిపీ చూయించిపోతున్నాను దీనికోసం వచ్చేసి ఒక గుప్పిడి వరకు అనాస్ తీసుకున్నాను అలాగే గుప్. ఈ అన్న హాఫ్ వచ్చేసి ఆలుకలు తీసుకున్నాను దెన్ నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూన్ వరకు ధనియాలు తీసుకున్నాను ఈ ధనియాలు తీసుకోవడానికి రీజన్ ఏంటంటే మనం మిక్సీ వేసుకునేటప్పుడు ఈజీగా బ్లెండ్ అవుతాయి దెన్ నెక్స్ట్ వచ్చేసి ఈ మసాలా పౌడర్ వచ్చేసి బిర్యానీస్లోకి ఫ్రైడ్ రైస్లోకి అలాగే చికెన్ మంచూరియాకి కి చికెన్ పకోడాకి చాలా బాగుంటుంది అలాగే స్పెషల్ గ్రేవీ కర్రీస్ కూడా కొంచెం ఒక చిట్టికడ యాడ్ చేస్తే ఒక స్పెషల్ టేస్ట్ వస్తుంది మీ దగ్గర ఈ పౌడర్ ఉంటే ఎలాంటి బిర్యానీ మసాలాలు మనం మార్కెట్ లోంచి కొనుక్కోచుకునే పని లేదు ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా వచ్చేలాగా మనం పౌడర్ చేసుకోవాలి ఇలా సాఫ్ట్గా పౌడర్ అయిన తర్వాత దీన్ని వచ్చేసి ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకొని ఎలాంటి ఎయిర్ పోకుండా మనం యూస్ చేసిన తర్వాత వెంటనే కనుక లిట్ క్లోజ్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఈజీగా సిక్స్ టు సెవెన్ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు